దేశంలో లంచాధికారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని నిఘా సంస్థలు ఉన్నా వాటి కళ్ళు కప్పేందుకు ప్రభుత్వ ఉద్యోగులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. ప్రభుత్వ కార్యాలయంలో పని కావాలంటే అధికారుల చేతులు ధనంతో తడపాల్సిందేనని బడంగపేట మున్సిపల్ అధికారి రుజువు చేశారు. బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీ వాళ్ళకు చిక్కాడు. 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు అశోక్. బడంగపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానర్ గా పనిచేస్తున్నాడు అశోక్. ఓ ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బాధితులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా వాళ్ళ పని పట్టుకున్నారు. గతంలో బుల్లెట్ బండి సాంగ్ తో అతను సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు. లంచం తీసుకుంటూ దొరికిపోయాడు బుల్లెట్ బండి ఫేమ్ పెళ్లి కొడుకు అశోక్. బడంగపేట మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 30,000 లంచం తీసుకుంటూ రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్. ఇక అశోక్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ గా గుర్తించారు. బుల్లెట్ సాంగ్ తో ఫేమస్ అయిన అశోక్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు.